హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ సైట్ గురించి చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వీలైనంత త్వరగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన కామన్ విషయమే. ఎవరో సంగతి మనకెందుకు, కొన్ని సమయాల్లో మనకు మనమే ఆ ఆలోచన చేస్తుంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్. అలా ఆలోచించి చివరకు చిన్న పెట్టుబడితో ఏదో ఒక బిజినెస్ పెట్టాలనే ఆలోచనకు వస్తారు. అలా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ముందుకొచ్చినా, అలాగే ఆల్రెడీ వ్యాపారాన్ని ప్రారంభించి డెవలప్మెంట్ చేసుకునేందుకు పెట్టుబడికి డబ్బులు అందుబాటులో లేక ఫైనాన్షియల్గా సఫర్ అయ్యే వారికి నేను చెప్పబోయే ఈ సైట్ ఉపయోగపడుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంతకీ నేను చెప్పబోయే సైట్ పేరు ఫైనాన్స్ బుద్ధ. ఈ సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ 50,000 నుంచి 15,00,000లలోపు లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఫైనాన్స్ బుద్ధ వెబ్సైట్లో లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అన్న ప్రశ్నలు కొంతమందికి తలెత్తవచ్చు. మీ డౌట్లు క్లియర్ చేసుకోవాలంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూస్తే సరిపోద్ది. financebuddha.com సైట్ గురించి నేను చెప్పబోయే ఈ 3 స్టెప్లో ఫాలో అయితే 15,00,000లలోపు లోన్ మీ సొంతమయ్యే అవకాశం గ్యారంటీ. స్టెప్ 1, ఈ సైట్ ద్వారా పర్సనల్ లోన్ పొందాలనుకుంటే ఆన్లైన్లో ఫైనాన్స్ బుద్ధ అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. financebuddha.com అని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టైప్ చేయగానే buddha.com కు సంబంధించిన అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ బ్లాగ్లో ఫైనాన్స్ బుద్ధ మనకు ప్రొవైడ్ చేసే లోన్కు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఆ పేజీలో ఉంటాయి. హోమ్ లోనా, పర్సనల్ లోనా, బిజినెస్ లోనా, ఇన్స్టాంట్ పర్సనల్ లోనా అన్న వివరాలతో పాటు మీరు అప్లై చేసుకునే మొత్తానికి ఎంత వడ్డీ పడుతుంది అన్న వివరాలను మొదటి పేజీలో పొందుపరచబడి ఉంటాయి. లోన్ కోసం అప్లై చేసుకునేవారు ఆ వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఫైనాన్స్ బుద్ధ సైట్ మొదటి పేజీలోని అన్ని వివరాలను పూర్తిగా చదివిన తరువాత అప్లై నౌ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో 50,000 నుంచి 15,00,000లలోపు మనకు అవసరమైనంత మేరకు అమౌంట్ను టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లై చేసే వ్యక్తికి సంబంధించిన ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్తో పాటు ఈమెయిల్ ఐడిని అక్కడ సూచించిన బాక్స్లో టైప్ చేయాల్సి ఉంటుంది. చివరగా మొబైల్ నెంబర్ బాక్స్లో నెంబర్ను టైప్ చేసి ఫోన్ బాక్స్ కిందనే ఉన్న క్లిక్ బాక్స్ బటన్పై క్లిక్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఆ వెంటనే మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కు 1-time password మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ను ఓటీపీ బాక్స్లో టైప్ చేసి పక్కనే ఉన్న ఓకే బటన్పై క్లిక్ చేయాలి. స్టెప్ 2, స్టెప్ 2లో ఓటీపీ బాక్స్లో నెంబర్ను టైప్ చేసి ఓకే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో లోన్ కోసం అప్లై చేస్తున్న వ్యక్తికి సంబంధించిన కొన్ని ధృవీకరణ పత్రాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్స్ మనకు కనబడతాయి. ఆ ఆప్షన్స్లో మొదటగా పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కార్డ్ కాపీ, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్, రీసెంట్ కరెంట్ బిల్ లేదా టెలిఫోన్ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు, మరియు మీరు యూజ్ చేసే మెయిల్ ఐడి, అధికారుల చేత ధృవీకరించిన పాస్పోర్ట్, హౌస్ లీజ్ అగ్రిమెంట్, ఇలా ధృవీకరణ పత్రాలను లోన్ కోసం అప్లై చేసే వ్యక్తి సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేసిన తరువాత ఫైనాన్స్ బుద్ధ యాజమాన్యం మీ ధృవీకరణ పత్రాలను పరిశీలించి మీరు లోన్కు అర్హులా కాదా అన్న విషయాన్ని మీరు ఇంతకుముందు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి సమాధానాన్ని పంపుతారు. స్టెప్ 2లో అప్లోడ్ చేసిన ధృవీకరణ పత్రాల ఆధారంగా మీరు లోన్కు అర్హులు అయితే లోన్ ఇచ్చే ముందు ఒప్పంద పత్రంపై ఈ సైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒప్పంద పత్రంలో ఫైనాన్స్ బుద్ధకు సంబంధించిన అన్ని కండిషన్స్ తెలియజేస్తారు. వారు చెప్పిన కండిషన్స్ అంగీకారంగా ఉంటే ఆ ఒప్పంద పత్రంపై ఈ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిన తరువాత మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో మీరు ఎంత మొత్తం లోన్ కావాలని అప్లై చేసుకున్నారో అంత మొత్తం అమౌంట్ మీ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ లోన్కు అప్లై చేసుకునే వ్యక్తి వయసు 25 నుంచి 60 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. అలాగే నెలకు 15,000 కనీస ఆదాయాన్ని కలిగి ఉండి 2 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తుండాలి. ఇలా పైన పేర్కొన్న అన్ని అర్హతలు ఉన్నవారు లోన్ కోసం ఫైనాన్స్ బుద్ధ సైట్లో అప్లై చేసుకుంటే 72 గంటల్లోపే బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమ అవుతుంది. మరింత సమాచారం కోసం ఫైనాన్స్ బుద్ధ టెలిఫోన్ నెంబర్
0804090954 ను సంప్రదించండి. సో చూసారు కదా వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.